హాయ్, దిస్ ఈజ్ జిఎన్ఆర్. ఇంతకుముందు వీడియోకు కొనసాగింపుగా, అక్కడ కర్నూలులో టీజీవీ కళాక్షేత్రంలో అక్కడ సాంగ్స్ ప్రమోట్ చేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత కొంత పోస్ట్ ప్రొడక్షన్ దశ లేట్ అయింది, కొన్ని ఆర్థికపరమైన అంశాలు కూడా ఉన్నాయి, అందులో నో డౌటు. సో ఈ విధమైన ఇన్ని ఆర్థికపరమైన అంశాలు, టెక్నికల్గా పోస్ట్ ప్రొడక్షన్ దశలో టెక్నీషియన్సు, వాళ్ళ టైము, వాళ్ళ ఇవన్నీ అన్నీ ఒక్కోసారి కుదరకపోవచ్చు. సో మనమైతే 100కి 100% ఎఫర్ట్ పెట్టి చేశాము. సో ఏది ఏమైనా ఒక సామాన్యుడు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది నాకు అర్థమైంది. సో నేను చెప్పేది ఏంటంటే, చిన్న చిన్న ప్రొడ్యూసర్లు కానీ ఎవరైనా కొంచెం ముందే అన్నీ సమకూర్చుకొని చేయాలా డబ్బు విషయాలు కూడా అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆ సాంగ్స్ ప్రమో చేసినప్పటి నుంచి నేను మధ్యలో చాలాసార్లు ఇంటర్వ్యూస్, సినిమా గురించిన సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్స్లో చాలా వరకు ఇంటర్వ్యూస్ ఇచ్చాను. రేపు నుంచి ఇంకా చాలా ఉంటాయి. రేపు ఒక ట్రైలర్ను కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. సో మా బాబు బర్త్డే, నాగేంద్ర బాహుబలి నా సినిమా పిచ్చితో 10 సంవత్సరాలుగా, యాక్చువల్గా సినిమా బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నా కొడుకు పుడితే నాగేంద్ర బాహుబలి అని పేరు పెట్టుకోవాలనుకున్నాను. నాగేంద్రుడు అంటే మాకు ఇంటి దేవుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పి నాగేంద్ర బాహుబలి అని పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి 10 సంవత్సరాలు బాహుబలి సినిమా ఎందుకు పెట్టుకోవాలంటున్నానంటే, ప్రపంచ మార్కెట్ను ఛేదించిన సినిమాగా, ఒక గుర్తింపుగా, ఒక సినిమా పిచ్చోడిగా నేను రాజమౌళి గారికి ఆయనకిచ్చే గొప్ప రెస్పెక్టు, ఈ ఇంత గొప్ప సినిమాను తీసి ప్రపంచ మార్కెట్ను ఛేదించిన సినిమాగా నేను ఉడత భక్తిగా నా కొడుకు పేరు నాగేంద్ర బాహుబలి అని చెప్పి, ఎప్పుడు 10 సంవత్సరాల తర్వాత అంటే నేను బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి, కొడుకు పుడతాడేమో అనుకుంటే ఎప్పుడు బిడ్డలే పుట్టారు, అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పుడు 10 సంవత్సరాల కొడుకు పుట్టాడు. ఆయన పేరు ఇప్పుడు 1 ఇయర్ అయింది, నాగేంద్ర బాహుబలి అని ఆయన పేరు. ఆయననే మొన్న ట్రైలర్, కర్కశం సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు. ఉగాదిని పురస్కరించుకొని ఉగాది సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. ట్రైలర్కు మంచి స్పందన రావడం జరిగింది. అదేవిధంగా రేపు నాగేంద్ర బాహుబలి బర్త్డే సందర్భంగా, మొదటి బర్త్డే సందర్భంగా 2వ ట్రైలర్ను కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది ఆడు సినిమా పిచ్చోడు ఆడేంది డబ్బులు తగిలేశాడు అది ఇది అనుకోవచ్చు. సో ఏది ఏమైనా బ్రహ్మాండంగా వచ్చింది సినిమా, లేట్ అయింది అంతే తప్ప ఇంకా వేరే ఏం జరగలేదు. అది కాకపోతే ఏంటంటే, తెలియని వాళ్ళు ఏమి సినిమా గురించి 0 నాలెడ్జ్, ఏమి తెలియని వాళ్ళు అంటే, సపోజ్ అంటే నేను ఇంకా వాళ్ళ గురించి చెప్పకూడదు. సో ఏమి తెలియని వాళ్ళని కూడా కొంతమందిని సినిమాలో పెట్టుకున్నాము. సినిమా అంతే ఇంతేనా అనే స్థితికి వచ్చేసారు. ఓ ఇట్లయితే మేము ఎన్ని సినిమాలు తీయకూడదు అనే స్థితిలోకి వెళ్ళిపోయారు. నేను డైరెక్షన్ చేస్తా అని చెప్పడము, నేను యాక్టింగ్ చేస్తా అని ట్రై చేయడము, సో తప్పుగా ట్రై చేయడము. కాకపోతే ఏంటంటే, దాని గురించి విధి విధానాలు అన్నీ తెలుసుకొని
ఎందుకు రాజమౌళికి 15-20 సంవత్సరాలు పట్టింది, ఎందుకు వివి నాయక్కు 15-16 సంవత్సరాలు పట్టింది, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందుకు శ్రీను వైట్లకు 15-16 సంవత్సరాలు పట్టింది. ఇట్లా సీనియర్ ఎవరైతే టాప్లో ఉన్న వాళ్ళను తీసుకుంటే త్రివిక్రమ్తో సహా 10-15 ఏళ్ళు కేటాయించారు. అంత ఆషమాషి కాదు డైరెక్షన్ అంటే. సో కాబట్టి నేను చెప్పేది, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సినిమా చూసి డైరెక్షన్ చేసేస్తామని చెప్పి డైరెక్షనే కాదు, అన్ని విధాలుగా అన్నిటినీ చాలా చౌకగా చూస్తూ ఉన్నారు. సో కాబట్టి మీకు వాళ్ళకు కూడా తెలియాలని వీడియోలో చెప్పాలనుకుంటున్నా. అంత ఆశమాసి కాదు తమ్ముడు, మీరు దిగుతే కానీ తెలియదు దీని లోతు. నా సినిమా లేట్ అయింది అంటున్నారు. ఎన్ని సమస్యలు ఎవరికి తెలుసు? కెప్టెన్కి తెలుసు తప్ప ఎవనికి తెలియదు. కెప్టెన్కు ఆయిల్ పోసేది కూడా నేనే, ప్రొడ్యూసర్గా చేశాను కదా. సో రేపు సినిమా వచ్చినప్పుడు సినిమా చూసి మాట్లాడండి బ్రదర్. ఎవరైనా కూడా మాట్లాడడం నాలుక నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. సో కాబట్టి సినిమాను అంత ఈజీగా అంత ఈజీ అనే ఇది పక్కకు పెట్టండి. సో రేపు సినిమా చూసి మాట్లాడండి బ్రదర్. ఎవరైనా కూడా చాలా మంచి సినిమా తీశాను, అది రేపు నాకు నేను సెన్సార్ దగ్గరనే నాకు గొప్ప కాంప్లిమెంట్ వచ్చింది. అది నాకు ఇలాంటి గాలి న్యాయంలో మాట్లాడే మాటలకి ఈ అంటే, ఎందుకంటే లోకల్లో చేశాను కాబట్టి లో ఆ విధంగా అనుకుంటారు. సో దాని నో డౌట్, ఏం తెలియని వాళ్ళు మాట్లాడే మాటలకి ఏం స్పందించాల్సిన అవసరం లేదు. సినిమా బ్రహ్మాండంగా వచ్చింది అనే విషయం అయితే గొప్పగా చెప్పగలను. రేపు సినిమా చూసి కూడా మీరందరూ నాకు చాలా మంచి సినిమా తీశావు అని చెప్పి మీరందరూ చెప్పడం జరుగుతుంది. సో ఏది ఏమైనా రేపు నాగేంద్ర బాహుబలి బర్త్డే సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా, అంటే డైరెక్టర్ గారి కుమారుడు, అంటే డైరెక్టర్ ప్రొడ్యూసరు నేనే, నా కుమారుడు బర్త్డే సందర్భంగా 2వ ట్రైలర్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. రేపు నైటు లాంచ్ చేస్తాము, తెల్లవారి అప్లోడ్ చేస్తాము. సో కాబట్టి రేపు లే మరునాడు మీకు యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది అది. మీరందరూ ఆ ట్రైలర్ను చూసి మంచిగా ఎంజాయ్ చేసి దాన్ని అందరికీ ఫార్వర్డ్ చేయాలి. అదేవిధంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయండి ప్లీజ్. మీ అందరికీ, ముఖ్యంగా ప్రేమలత అమ్మాయిని పెట్టుకోవడం కూడా, అమ్మాయి మంచి పర్ఫార్మెన్సు. సో అమ్మాయికి ఇన్స్టాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలామంది వ్యూవర్స్ ఉన్నారు. సో ఆ అమ్మాయి కూడా కొంత ఈ ట్రైలర్లని ఎంకరేజ్ చేయవలసిందిగా. అదేవిధంగా భూమిరెడ్డి వెంకట్ గారికి, అందరికీ పేరు పేరున భత్తుల గోపాల్ గారికి అందరికీ చెప్తున్నా ఈ ట్రైలర్ని, ఎందుకంటే మీ ఆషమాషిగా అవకాశాలు రాలే, ఎవరినో తీసి డబ్బంతా నాది. సో కాబట్టి మీరందరూ కొంత గొప్ప మనసుతో ఈ ట్రైలర్లను షేర్ చేసి ప్రేక్షకులకి ప్రజలకి చేరవేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇట్లు మీ జిఎన్ఆర్.